ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. కీర్తనల గ్రంథము 145:19. సహోదరి సహోదరులారా, యెహోవా తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. బ్రతకగోరువాడెవడైనానున్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనానున్నాడా? చెడ్డమాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెతకి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది అని. ప్రిలారా, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. అపోస్తులుడైన యోహాను ఈ విధంగా అంటున్నాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడలా మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడలా అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టిదాని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు అని. సహోదరి సహోదరులారా, మనము అంతరంగ పురుషునియందు శక్తి కలిగి దేవుని ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మన హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మనకు దయచేయవలననియు, మనము దేవుని సంపూర్ణతయందు పూర్ణుల మగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారము కావలియును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ యందు భయభక్తులు గలవారి కోరికను నీవు నెరవేర్చువాడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము నీకు మొరపెట్టి నీ దగ్గర నుంచి జవాబులు పొందుకొని నీకు మహిమకరముగా జీవించుటకు సహాయము దయచేయమని, జ్ఞానమునకు మించిన నీ ప్రేమను తెలుసుకొనుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.